ఇక్కడ మూడు గేట్లు ఉన్నాయి. ఇక్కడ గేట్లు నీళ్ళు ఓపెన్ చేస్తే ఇతర సైడ్ వస్తాయి. ఇక్కడ చూడండి ఒకసారి, కింద ఒకటే గేట్ ఓపెన్ చేశారు. మొత్తం ఓపెన్ చేయలేదు, అది కూడా కొద్దిగా ఓపెన్ చేశారు. అక్కడ నుంచి మళ్ళా కాలువతో నీళ్ళు అక్కడ వెళ్ళిపోతాయి. ఇందాక గేట్ మొత్తం ఓపెన్ చేయాలన్నా కదా, ఇప్పుడు దాన్ని మొత్తం పూర్తిగా ఓపెన్ చేస్తున్నారు. ఆయనకు తిప్పి దాన్ని తిప్పి తిప్పి చేతులు నొప్పులు వేస్తున్నాయంట, అందుకే అన్న వాళ్ళు తిప్పుతామంటే ఓకే అన్నాడు. ఇప్పుడు వాళ్ళు తిప్పుతున్నారు. సింపుల్గా తిప్పవచ్చు అనుకుంటాం కానీ చాలా హార్డ్గా ఉంది అది. ఇద్దరు తిప్పితేనే మస్తు కష్టంగా తిరుగుతుంది అది. చూస్తున్నారు కదా వాటర్ సౌండ్, ప్రెజర్ మాత్రం ఫుల్ వస్తుంది అప్పటికంటే. ఓపెన్ చేశారు కదా మొత్తం గేట్ కోసం. ఓకే మ్యామ్, ఇప్పుడు మనం డ్యామ్ దగ్గరికి వెళ్ళిపోదాం. ఇది ఫ్రెండ్స్ డిండి రిజర్వాయర్. ఇది కృష్ణానదికి ఉపనది అంట. ఇది ఆ ఉపనది పైన ఈ రిజర్వాయర్ని కట్టున్నారు. ఇక్కడ చూస్తున్నారు కదా వాటర్ దగ్గర దాకా వచ్చినాయి. ఒకవేళ ఫుల్ అయినందుకు అట్లా కింద పడతాయి, గేట్లు అయితే ఉండవు ఇక్కడ. ఇది హైదరాబాద్ నుంచి 95 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది, శ్రీశైలం వెళ్ళే రూట్లో. ఇక్కడే కింద చేపలు కూడా అమ్ముతారు, మంచిగా కొనుక్కొని ఫ్రై చేసుకొని తిని వెళ్ళొచ్చు మంచిగా. ఫ్రెండ్స్ ఇందాక పైన అప్పుడు గేట్ ఓపెన్ చేసినాం కదా, ఇక్కడ వాటర్ వస్తున్నాయి కదా, ఇవి వచ్చేసి ఇక్కడికి వెళ్ళి వెళ్తాయి కదా. ఇక్కడ చూడండి ఇక్కడ రెండు కాలువలు ఉంటాయి. ఇక్కడ ఒక కాలువ ఉంది, ఇది క్లోజ్ చేసినారు ప్రజెంట్గా అయితే. ఇప్పుడు ప్రజెంట్గా నీళ్ళు వచ్చేటివన్నీ ఈ కాలువలోకి వెళ్తున్నాయి. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నా. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, గంటను గట్టి కొట్టండి.